హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఏం సీరియస్ సెషన్ కాదు కామెడీ సెషను మనకి మంచి కాన్దాదా దొరికాడు ఈ రోజు కాన్దాదా మీద సెషన్ ఎందుకంటే ఎప్పుడు ఏ కాదు అప్పుడప్పుడు కొంచెం హ్యూమర్ కూడా ఉండాలని చెప్పి మన అభిమానులు కోరుకుంటున్నారు కాబట్టి ఎందుకంటే సినిమాలు అన్నీ ఉండాలి ఎప్పుడు సీరియస్గానే ఉంటే కుదరదు కాబట్టి మంచి కాంబినేషన్ కాన్దాదా గురించి చెప్తాయి ఇప్పుడు మీకు ఎవరి కాన్దాదా అనుకుంటున్నారు కదా మా ఫ్రెండ్ ఉన్నాడని చెప్పే కదా కొత్తిమీర కొత్తిమీర ఇప్పుడు కాన్దాదా అవతారం ఎత్తాడు కదిలితే నేను రౌడీ 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 అంటున్నాడు ఈ రౌడీని చూడంగానే నాకు మన రాము గారి సినిమాలో మనీ సినిమాలో ఖాన్ దాదా గుర్తొచ్చాడు అందుకని ఈ సెషను కాన్ దాదాకి అంకితం ఇద్దాం హే కాన్ దాదా ఇక్కడ తెల్లారింది నాకు తెలిసి టైం డెఫరెన్సు ముందే తెల్లారుద్దులే అక్కడ మెలకుగానే ఉంటాం ఎందుకంటే ముందు అటే రేజింగ్ కదా అవునండి బ్రేక్ఫాస్ట్ అయిపోయిందా కాందదా ఆస్ట్రేలియా కాదా ఏంటి మూడు రోజులు కష్టపడి మంచి ఈవెంటు నా మీద ప్లాన్ చేసావంట అది ఫెయిల్ అయ్యేసరికి ఎన్ని ప్యాంటాప్లు వేసినా కూడా సరిపోవట్లేదంట ఆస్ట్రేలియాలో ఉన్న ప్యాంటాప్ స్టాక్ అంతా అయిపోయిందంట ఎలా చెప్పు ఈ టైంలో ఇలా చేస్తే అసలే టాబ్లెట్లు దొరక వస్తూ ఉంటాయి జనాలు ఏంటి నువ్వు స్టెరాయిడ్ మళ్ళీ స్టెరాయిడ్ ఆడమంటారండి నువ్వు కొత్తగా కనిపెట్టావా నీ తెలివి నిన్నెవడ గైడ్ చేస్తున్నాడో అరే బాబు నన్ను మీద కాన్సన్ట్రేషన్ చేసినప్పుడు కొంచెం నువ్వు సొంత తెలివితేటలు ఉపయోగించే టైం పెడరు నాయన నీకు తెలియని విషయం ఏంటంటే మేము ఒక పాంప్లెట్ ఇచ్చాం కోవిడ్కి ముందు జాగ్రత్తగా ఇవి ఇవి కొనుక్కొని ఇంట్లోనే దాచిపెట్టుకోండి అని చెప్పి ఆ దాసిపెట్టుకున్నట్లలో మేము చెప్పేది ఏంటి నువ్వులు తెచ్చిపెట్టుకోండి అవిసలు తెచ్చిపెట్టుకోండి బాదం తెచ్చిపెట్టుకోండి ఎఫోర్డబిలిటీ ఉంటే వాల్నట్ తెచ్చిపెట్టుకోండి అట్లాగే మెంతులు తెచ్చిపెట్టుకోండి కలోంజీ తెచ్చిపెట్టుకోండి ధాన్యం అంటే ఎప్పటికప్పుడు ఫ్రూట్ మార్కెట్లో ఫ్రెష్గా దొరుకుతాయి కాబట్టి ఇబ్బంది లేదు వీటితో పాటు మోస్ట్ ఎఫర్డబుల్ బి కాంప్లెక్స్ టాబ్లెట్స్ బెప్లెక్స్ ఫార్టీ అట్లాగే వెజిటేరియన్స్ బీట్వెల్ డెఫిషియన్సీలు ఉంటాయి కాబట్టి బీట్వల్ కూడా కోవిడ్లో మంచి రోల్ ప్లే చేస్తుంది కాబట్టి న్యూరోకాయిన్ ప్లస్ ఆర్ఎఫ్ ఇవి తెచ్చిపెట్టుకోండి అట్లాగే మిస్నాకు హెస్టైల్స్ ఎన్ ఎన్ఎస్టైల్స్ ఇస్తాను అది కూడా సప్లిమెంట్ మళ్ళీ యాడవ నేను ఇది ఇవి తెచ్చిపెట్టుకోండి వీటితో పాటు కూడా డాక్టర్ ప్రిస్క్రిప్షన్పై డాక్టరు ప్రిస్క్రిప్షన్పై మా కోవి కేర్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ రికమెండ్ చేసిన విధంగా ఒకవేళ మీ దగ్గర ప్రిస్క్రిప్షన్ మీ డాక్టర్ రాయకపోతే కోవికేర్ డాక్టర్సే ప్రిస్క్రిప్షన్ ఇస్తారు దాంట్లో కాల్ అంటే మన దగ్గర ఇండియాలో ఫేమస్ బ్రాండు గౌట్ నెల్ పాయింట్ ఫైవ్ అట్లాగే స్టెరాయిడ్ స్టెరాయిడ్ అంటాగా ద సేమ్ స్టెరాయిడ్ డెక్సమెతసోన్ బ్రాండు డెక్సోనా డెక్సోనా పాయింట్ ఫైవ్ ఎంజీ ఒక రెండు షీట్లు కూడా దగ్గర పెట్టుకోండి మన కోవికెర్ డాక్ డాక్టర్స్ ఎమర్జెన్సీ పర్పస్ కోసం ఎందుకంటే మీరు మనం చెప్పిన ఈ అన్నీ కానీ వాడకుండా నెగ్లెక్ట్ చేసి లేకపోతే లైట్ తీసుకొని మళ్ళీ ఆ స్టేజ్కి వచ్చిన తర్వాత హడావుడి పడి బెడ్ దొరకకపోతే ఆక్సిజన్ పడిపోయి బెడ్ దొరకకపోతే ఇంకా ఆల్టర్నేటివ్ లేదు అటువంటి టైంలో ఫస్ట్ కాల్సినతో ట్రై చేస్తాం పాయింట్ ఫైవ్ ఎంజి బీడీ పొద్దున్న సాయంత్రం డాక్టర్ ప్రిస్క్రిప్షన్ మీద డాక్టర్ సలహాపై కోవిడ్ కేర్ డాక్టర్ మీకు అడ్వైజ్ చేస్తారు అప్పటికప్పుడు ఎత్తుక్కుంటే మళ్ళీ దొరకకపోతే ఆక్సిజన్ బడి ఉంటుంది కాబట్టి ఇబ్బంది అవుద్ది కాబట్టి కింద స్టార్ 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 అని పెట్టి నోట్ 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 అని పెట్టి గౌట్ నెల్ పాయింట్ ఫైవ్ ఎంజీ ఒక షీట్ అని పెట్టి బ్రాకెట్లో ఓన్లీ ఎమర్జెన్సీ పర్పస్ అని బెట్టి ఒకవేళ గౌట్ నీళ్ళతో కూడా కంట్రోల్ కాకపోతే మీరు ఈ ప్రోటోకాల్ మరీ నెగ్లెక్ట్ చేయటం వల్ల గౌట్ నీళ్ళతో కూడా అవ్వకపోతే అప్పటికప్పుడు మీకు ఆక్సిజన్ దొరకకపోతే ఆక్సిజను ఎయిటీ ఫైవ్ బిలో పడిపోతే ఆ టైంలో మళ్ళీ పరిగెత్తుకుంటా వెళ్ళి మెడికల్ షాపుల్లో ఎత్తుక్కుంటా తిరగకుండా ఎమర్జెన్సీ ఎమర్జెన్సీ అత్యంత హై ఎమర్జెన్సీ టైంలో ఇంకా తప్పని పరిస్థితుల్లో వేరే ఆల్టర్నేటివ్ లేదు కాబట్టి మీరు మిగతా ప్రోటోకాల్ నెగ్లెక్ట్ చేశారు కాబట్టి తప్పని పరిస్థితుల్లో డెక్సోనా కూడా అవసరం అవ్వచ్చు కాబట్టి డెక్సోనా పాయింట్ ఫైవ్ ఎంజి ఎందుకంటే డబ్ల్యూహెచ్ఓ రికమెండేషను రికవరీ ట్రయల్లో సిక్స్ఎంసి సిక్స్ ఎంజి అది సిఆర్పి ట్వంటీ అబోవ్ ఉంటే బెనిఫిట్ అవుతుంది సిఆర్పి టెన్ బిలో ఉంటాయి బెనిఫిట్ అవ్వట్లేదు హైపాక్సియా కండిషన్స్ అంటే సిఆర్పిలు పెరిగి ఉంటాయి అటువంటి టైంలో పాయింట్ ఫైవ్ ఎంజీతో మా కోవికేర్ డాక్టర్ రికమెండేషన్ ప్రకారం చెప్తున్నాం మళ్ళీ ఇప్పుడు మళ్ళీ మందులు చెప్పాడని చెప్పేసిస్తావా మాకు డాక్టర్ అడ్వైజ్ చేస్తాడు పాయింట్ ఫైవ్ ఎంజీ స్టార్ట్ చేయండి కంట్రోల్ కాకపోతే ఇంకో పాయింట్ ఫైవ్ కంట్రోల్ కాకపోతే ఇంకో పాయింట్ ఫైవ్ కంట్రోల్ కాకపోతే ఇంకో పాయింట్ ఫైవ్ టూ ఎంజీ ఎందుకంటే ఎక్కువలంట్ టూ ఎంజీ అంటే ఆల్మోస్ట్ ఆల్మోస్టు ట్వల్ ఎంజి మెథల్పెట్ జోన్ ఎక్కువలంట్ వస్తుంది ఎందుకంటే అప్ టు మ్యాక్సిమం సిక్స్టీన్ ఎంజీ వరకు రికమెండ్ చేస్తారు మా కోవికరి డాక్టర్స్ ఇంకా మరీ క్రూజువల్ టైంలో మ్యాక్సిమమ్ థర్టీ టూ ఎంజి ఎందుకంటే ఐసీఎంఆర్ గైడ్లైన్స్ వన్ ట్వంటీ ఎంజీ వరకు ఉన్నాయి వన్ ట్వంటీ కూడా వద్దు థర్టీ టూ ఎంజీకి లిమిటెడ్ అవ్వండి మెథల్పెట్ జోన్ అయితే డెక్సోనా అయితే సిక్స్ ఎంజీ మ్యాక్స్ పర్ డే ఇన్ సెవరల్ ఇంకా అక్కడ మీకు ఐసిఎంఆర్ గైడ్లెస్ టూ డివైడెడ్ డోస్ అంటారు ఇక్కడ మా కోవి కేర్ మటుకు వెరీ సెన్సిటివ్ ఎందుకంటే మ్యాక్సిమం అది లేకుండానే డెక్సోనా లేకుండానే కంట్రోల్ చేయాలని ప్రయత్నిస్తారు ఇంకా ఆక్సిజన్ సపోర్ట్ దొరకని పరిస్థితుల్లో ది ఫర్ డబ్ల్యూహెచ్ఓ గైడ్ లైన్స్ రికవరీ ట్రయల్లో ఏదైతే చెప్పారో వుషెక్లీ ఫాలో ఇంటర్నేషనల్ జర్నల్స్ ద రికవరీ ట్రయల్ మ్యాక్సిమమ్ సిక్స్ ఎంజి అంటే ఈక్వల్ అండ్ టు థర్టీ టూ ఎంజి మె తల్పడే జోన్ దట్టు వీ రికమెండ్ నువ్వు కొత్తగా ఏం కనిపెట్టలేదు బచ్చా కాందద నువ్వేదన్నా నా మీద ఒకటి చేసేటప్పుడు ప్రిపేర్ నీ సొంతంగా ప్రిపేర్ అవ్వవు నీకంతా ఏదో డేటా ఎత్తున్నారు నీ దగ్గర ఉన్న తొక్కలో అసిస్టెంట్స్ ఓకే దాన్ని నువ్వేదో కనిపెట్టినట్టు స్టరాయిడ్ కొట్టమంటే విపరీత ఆవేశంతో ఊగిపోయేవాడు స్టెరాయిడ్ చెప్తున్నాడు చూడండి అరే బచ్చా ఆడియో నేను లీక్ చేయకుండా నా ఫోన్లోంచి అమ్మాయి నేను మాట్లాడుకుంది నీ దగ్గరికి ఎట్టొచ్చింది నువ్వేమన్నా పెద్ద ఏజెంట్ ఏజెంట్వా నువ్వేమైనా పెద్ద ఇంటర్పోల్ గడివా బచ్చా గడివి కాకపోతే నీకు ఓవర్ ప్రమోషన్ ఇచ్చి బొక్కలో డార్విన్ సిద్ధాంతంగా ఆయన తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టారు నువ్వు ఇనిసెఫ్ఫా నీ ఐహెచ్ఎస్ భాగవతం బయట పెడతా రాదు కొద్దిగా నాలోలాగూ నీ అక్సలీ సిద్ధాంతాలు నీ జీన్ థెరపీలు నీ జీన్ డిస్ట్రక్షన్లు మొత్తం బయట పెడతా ఇబ్బంది ఏం లేదు నువ్వు గట్టిగా నీకు సరైన వాడు తగల్లా ఎవరెవరితో పెట్టుకున్నావు ఇప్పుడు ఇప్పుడు దాకా నువ్వు మాట్లాడే సబ్జెక్టుకి సంబంధం లేని వాళ్ళతో పెట్టుకున్నావు దాన్ని అపోజ్ చేయడానికి లేకపోతే దాన్ని కౌంటర్ చేయడానికి వాళ్ళకి వాళ్ళు వేరే దాంట్లో ఎక్స్పర్టైజ్ అయ్యి ఉండొచ్చు కానీ ఈ స్పెసిఫిక్ సబ్జెక్ట్లో లేకపోతే ఈ మల్టీ స్పెషాలిటీ ఉన్నాడు దగల్లా ఓకే ఏం పర్లేదు బిగ్ బాస్తో సగం దొబ్బింది సగం కాదు లేవు ట్వంటీ పర్సెంట్ దొబ్బింది నీకు ఓకే నేను వచ్చాక సిక్స్టీ పర్సెంట్ అని చెప్పి ట్రెండ్స్ చెప్తున్నాయి ఆమెగా ఇంక ఎయిటీ ఇంకో ట్వంటీ ఉంది ఆ ట్వంటీ కూడా శుభ్రంగా ఓకే అటువంటివి కూడా తగ్గించేస్తా రౌడీ హే రౌడీ కాన్దాదా రౌడీ నిన్ను నిన్ను నేను దృష్టిలో పెట్టుకునే మా రాము కాందాదా క్యారెక్టర్ సృష్టించాడు అనుకుంటే భవిష్యత్తులో ఎట్ కూడా కూడా ఒకడు వస్తాడని ఓకే ఈ కాన్దాదా కలెక్షన్లు అప్పుడు దాకా ఏమనుకుంటారు మనీ సినిమాలో ఈ కాంతాదా పెద్ద రౌడీ అని చెప్పి అందరూ కలెక్షన్లు ఇస్తూ ఉంటారు తర్వాత ఓకే నీకు అంద కలెక్షన్ లాప్తా అని నాపుతా నువ్వు లాంగ్వేజ్ చూసిన చెప్పుకోకుండా ఈ డార్విన్ సిద్ధాంతం నేర్చుకున్నా అని చెప్పి ఎందుకు నీకు ఏంటి ఇక్కడ ఇండియాలో పరిస్థితి మారే వరకు రావా అందుకు రావా ఇక్కడ ఉన్న డాక్టర్లు ఈ ట్రీట్మెంట్ మీద నమ్మకం లేక రావా ఎందుకు సొలు చెప్తావు మనకి హైకోర్టులో ఏదో పిటిషన్ పెండింగ్ అంటగా వస్తే తీసుకెళ్ళి లోపలస్తారంటగా అందుకు రాని చెప్పరాదు ఈ కరోనా గీరోనా ఈ సోలు చెప్పడం ఎందుకు ఎఫ్ఐఆర్ కాపీ కూడా బయటకు తీసి పెట్టారు ఇట్లాంటివన్నీ బయటకు తెస్తారు టీం పెద్దది కోవి కేరు అనుకుంటున్నామేమో ఓకే గెలికి 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 కంపు చేసుకున్నాం ఇప్పుడు దాకా ఏదో పెద్ద మనిషిలా ఉన్నావు అన్నీ బయటకు వస్తున్నాయి ఎఫ్ఐఆర్ బయటకు తీసారంటగా హైకోర్టులో ఏదో పెండింగ్ అంటగా కొత్త ఎత్తుకెళ్ళిపోతారంటగా బయటకు ఒక పేరు అక్కడ ఒక పేరు ఎన్ని పేర్లు మనకి నువ్వు చేసేది ఒక జీన్ మీద దాడా మళ్ళీ సొల్లు చెప్తావు మానవతావాది హ్యూమన్ రైట్స్ ఒక జీన్నే ఉండకుండా చేయాలనే సిద్ధాంతం మీద బతికే నువ్వు ఇండియన్ జీను ఆఫ్రికన్ జీను వేస్ట్ జీన్లా వేస్ట్ జీన్లా నీదే జీను నీదే జీను మీ బాబుదే జీను రెడీ ఫుడ్ ఈ జీన్ ఎంత గొప్పదో చూపిస్తా ఓకే ఈజీనే సున్నా నేర్పించింది ప్రపంచానికి ఈజీనే అంత చులకన కదా జీన్ అంటే నీకు ఈ జీనే సున్నా నేర్పించింది ప్రపంచానికి సున్నా లేకుండా మ్యాథ్స్ అనే సబ్జెక్ట్ ఊహించలేవు ఈ ఈజీనే నాసా మొత్తాన్ని వెళ్తాంది ఈజీనే మైక్రోసాఫ్ట్ ని వెళ్తాంది ఈ జీన్ గొప్పతనాలు చాలా ఉన్నాయి ఈ జీన్ ఎలిమినేట్ చేయటం నీ వల్ల కాదులే కానీ ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండు ఇప్పటికే ఎయిటీ పర్సెంట్ డ్యామేజ్ స్టామడాలు అన్నావు ఐసిస్ అన్నావు తీరా చూస్తే నన్ను ఐసిస్ తీవ్రవాదం చేద్దాం అనుకున్నావు నార్కోటిక్స్ యాక్ట్లు అన్నావు అవి పెట్టాల్సి వస్తే ఎంతమంది డాక్టర్ లోపలికి వెళ్ళిపోతారో చూసి మూసుకు కూర్చున్నావు అరే బాబు నేను ఒక టాబ్లెట్ అన్నా రోజుకి మూడు నాలుగు వేసేస్తున్నారు వస్తున్నారు అల్ట్రాసెట్లు ప్రతి డాక్టరు వాళ్ళ దగ్గరికి వచ్చిన పేషెంట్ ఒళ్ళు నొప్పులని చెప్పంగానే ఎన్ఎస్సేడ్ అయిపోయి అన్నీ అయిపోయి సీతకు రాసేస్తున్నారు అల్ట్రా అల్ట్రాసెట్ అల్ ట్రాసెట్ట అల్ట్రాసెట్ అది నువ్వు ట్రెమడాల మీద అంత ఓరాక్సిడెంట్ చేసేటప్పుడు పోనీ నీకు వ్యాసం రాసినోడైనా అరే బాబు నేను అల్ట్రాసెట్ ఇదివరికి ఎంతమందికి రాస్తున్నానో చెక్ చేసుకొని పెట్టుంటే ఇదంతా ఏంటంటే మనం ఎప్పుడైతే విపరీతంగా అవతలని ద్వేషిస్తామో మనం ఎప్పుడైతే విపరీతంగా ఆయన ఏదే ఒకటి ఖచ్చితంగా చేసేయాలి అని చెప్పి ఓ పళ్ళు అప్పుడు ఏంటంటే మన బ్రెయిన్ పని చేయడం మానేస్తుంది ఆ మానేసినప్పుడు ఆ వేరావేశంలో పాత మనం ఏం చేసాము పాత మన దీని మీద స్టాండ్ ఏంటి ఇవన్నీ మర్చిపోయి ఏదో చేద్దామని ట్రై చేసామనుకో ఇలా ఇది దీన్నే మా జీని వాళ్ళకున్న పాత చరిత్రలో దుర్యోధన దు దురంకారం అంటుంది సరే ఆ అహంకారంతో కొట్టుకు చచ్చిపోతున్నాం కొద్దిగా ఆ ద్వేషం తగ్గించి కూల్గా ట్రై చేయి కూల్గా ట్రై చేస్తే ఏమైనా దొరుకుతానేమో ట్రై చేసుకో ఓకే అంతేగాని ఆ దుర్యోధనంలాగా రెచ్చిపోయి అర్జెంటుగా ఏదో ఒకటి చేసేయాలి అర్జెంటుగా ఏదో ఒకటి చేసేయాలంటే ఏం జీరో బీ కూల్ బేబీ స్టెమడాల్ అయిపోయింది స్టారాయిడ్ అయిపోయింది ఇంకేం చేస్తా ఇంటికి ఒకళ్ళు అన్నది అయిపోయింది కొత్త ఏం చేస్తావు చెప్పు ట్రై చేయి వేలకు వేల మినిట్స్ వీడియోలు ఇచ్చా ట్రై చేయి టీంని పెట్టావుగా టీంని సరిగ్గా పని చేయమని వాళ్ళకి జీతాలు సరిగ్గా పేమెంట్ నువ్వు ఒకడో తీసుకుంటే వాళ్ళకి కూడా కాస్త ఇవ్వాలి కదా ఎంతో కొంత నువ్వు కూడా ఇస్తే వాళ్ళు కూడా కొంచెం ఏదో అవి ఇచ్చిన దానికి సార్థకత పని చేస్తారు నువ్వేమో పని చేయమంటావు పోనీ వాళ్ళు ఏమన్నా జెన్యున్గా వాలంటీర్గా వచ్చిన వాళ్ళ కాద పేమెంట్ ఇస్తే వచ్చిన వాళ్ళు వాళ్ళు ఎంత నువ్వు పేమెంట్ సరిగ్గా అయిపోతే సిన్సియర్గా ఎట్లా పని చేస్తారు నువ్వేమో ట్రై చేస్తున్నావు పని అవట్లా నీకు పేమెంట్ రావట్లా నీకు పేమెంట్ అని చెప్పి కింద వాళ్ళకి పేమెంట్ ఆపిస్తే ఎట్లా కొంత ఇన్వెస్ట్ చేయాలమ్మా మనం సంపాదించాలనుకున్నప్పుడు అనుకున్నప్పుడు కొంత ఇన్వెస్ట్ చేయాలి ఇచ్చిన లాజిక్ మిస్ అయిపోతే ఎట్లా ఆల్రెడీ పాత పేమెంట్లోంచి కొంత తీసి డిస్ట్రిబ్యూట్ చేయాలి ఫోన్ లేకపోతే కళ్ళల్లో కన్వెక్షన్ చూపించు నాకులాగా బోర్డు మంది ఫ్రీగా సర్వీస్ చేయడానికి వాలంటీర్లు వస్తారు సూపర్గా పని చేస్తారు ఫోన్ ఇది ట్రై చేయి ఇది మన వల్ల కాదులే ఇది మనం మన వల్ల ఏ పని కాదు అది ఇది మన వల్ల ఏ పని అయితే మనం కామెంట్స్ ఫేస్బుక్ కామెంట్స్ రిస్ట్రిక్ట్ చేసుకోవాల్సిన కర్మెంట్ చెప్పు మన తిట్టేవాడే కానీ మనం చేసేది మంచి పనిరా అని చెప్పి మనతో వచ్చేవాడు లేకపోయా ఇది కష్టం ఓకే గుర్తుపెట్టుకో కోవి కేర్ టీము పర్సనల్గా కోవి కేర్ వల్ల బెనిఫిట్ అయ్యి ద సేమ్ ఫిలాసఫీ ద సేమ్ ప్రోటోకాల్ పీపుల్కి ఇచ్చి మిగతా వాళ్ళని కూడా కాపాడుకుందాం అనే కన్వెక్షన్తో వచ్చింది నా కళ్ళల్లో ఏ కన్వెక్షన్ కనపడద్దు ప్రతి కోవి కేర్ వాలంటీర్ కళ్ళల్లో అదే కనపడుతుంది కాబట్టి దే వర్క్ సిన్సియర్లీ ఓకే నీలాగా పెయిడ్ బ్యాచ్ కాదు ఇది బీ కేర్ఫుల్ బేబీ ట్వంటీ పర్సెంట్ ఉంది అది కొట్టేస్తా గెలకు నువ్వు ఎంత ప్లానింగ్ చేసుకున్నా పెద్ద పెద్ద మంచి టీమేగా పెద్ద పెద్ద భారీ ఇన్ఫ్లుయెన్సింగ్ టీం ట్రై చెయ్యి బాగా ట్రై చేయి ఓకే గుర్తుపెట్టుకో సబ్జెక్ట్ మీద వద్దామా పర్సనల్ లెవెల్కి కూడా వెళ్దామా పర్సనల్ లెవెల్కి వెళ్తా ఉంటగా ఓకే తీసుకురా పర్సనల్ లెవెల్ ఏమేమి తీసుకొస్తావో తీసుకురా ఎంత బ్యాక్కి వెళ్తావో ట్రై చేసుకో ఓకే కానీ గుర్తుపెట్టుకో పర్సనల్ లెవెల్కు నువ్వు వెళ్ళిన ప్రతిసారి ఓకే నీ ఐహెచ్ఎస్ నీ హక్స్లీ ఫిలాసఫీ ఇంకా చాలా ఇంకా చాలా చాలా ఉన్నాయి ఓకే అవన్నీ పెట్టాను అనుకో మిగతా ట్వంటీ పర్సెంట్ కూడా దుబ్బేస్తాయి ఓకే అట్లీస్ట్ ట్వంటీ ఉంచా అట్లీస్ట్ ఆ ట్వంటీ కాపాడుకో ఓకే ట్వంటీ పర్సెంట్ బిగ్ బాస్లో పోయింది సిక్స్టీ పర్సెంట్ నా దెబ్బకు పోయింది అందుకే ఇక ప్యాంట్ టాప్లు అన్నీ వేసుకుంటున్నాం రోజు బ్రాండ్ మార్చమని డాక్టర్ దాని తగ్గదులే కానీ వేరే బ్రాండ్ మార్చమన్ లేకపోతే కోవికేరు ఓ కోవికేర్ లింక్ ఆపేసాం కదా వెరీ సారీ సారీ బేబీ ఐ కెనాట్ హెల్ప్ యూ ఓకే జాగ్రత్త లాక్డౌన్ స్టార్ట్ అయిపోయా అంట మళ్ళీ అక్కడ కూడా లాక్డౌన్ స్టార్ట్ అంట ఓకే ఏంటి నువ్వు నన్ను పెద్ద యాంటీ వ్యాక్సిన్గా ప్రమోట్ చేస్తున్నావు అంటగా బేబీ నేను యాంటీ వ్యాక్సిన్ కాదు ఒకసారి నిన్న డాక్టర్ కిరణ్ గారితో ఒక త్రీ అవర్సు ఒక త్రీ అవర్సు జరిగింది నేను పోలియో వ్యాక్సిన్కు వ్యతిరేకం కాదు నేను హెపటైటిస్ ఏ వ్యాక్సిన్కు వ్యతిరేకం కాదు నేను హెపటైటిస్ బి వ్యతిరేకం కాదు నేను బేసిక్గా వ్యాక్సిన్కు వ్యతిరేకం కాదు కాకపోతే ఈ వ్యాక్సిన్ మాఫియా ఇక్కడ కూడా మాఫియా ఎంటర్ అయిపోయింది ఈ వ్యాక్సిన్ మాఫియా గేమ్ రూల్స్ సైన్స్ రూల్స్ చేంజ్ చేస్తాను చూసావా ఈ వ్యాక్సిన్ మాఫియాకి వ్యతిరేకం సైన్స్ రూల్స్ ప్రకారం గేమ్ రూల్స్ ప్రకారం వ్యాక్సిన్ తీసుకురా నేనే చెప్తా రెండోది ఏంటంటే ఇంకొకటి యాంటీ వ్యాక్సిన్ మాట్లాడుతున్నారు ఇల్లు మళ్ళీ వెళ్ళి స్పుత్నిక్లు కొట్టించుకోతున్నారు అక్కడ ఏంటంటే మళ్ళీకి వ్యాక్సినేట్ చేయించుకున్నాడా అనే అనుమానాలు కలిగిస్తున్నావు తెలివిగా ఇక్కడ క్లారిఫై చేయాలి నువ్వు మళ్ళీకి వ్యాక్సిన్ కొట్టుచుకున్నాడా మళ్ళీకి వ్యాక్సిన్ కొట్టుచుకున్నాడా అది అవి కొంచెం తగ్గించు ఓకే మళ్ళీ వ్యాక్సిన్ కొట్టుచుకున్నాడు కానీ క్లారిఫై ఖచ్చితంగా కొట్టుంచుకుంటాడు ఎప్పుడో తెలుసా సైన్స్ రూల్స్ ప్రకారం వ్యాక్సిన్ వచ్చినప్పుడు ఖచ్చితంగా మళ్ళీ కూడా వ్యాక్సిన్ చేయించుకుంటాడు సైన్స్ రూల్ ప్రకారం ఓకే అది నువ్వు సైన్స్ కదా సరే నువ్వు బొక్లో సైన్స్ డార్విన్ సైన్స్ కానీ సరే పక్కన ఉన్న వాళ్ళు ఒకసారి అడుగు ఈ వాట్ యాంటీ వెక్టర్ ఇమ్యూనిటీ కొంచెం అడుగు ఈ వెక్టర్ ఇమ్యూనిటీ సైన్స్ ఏ కదా ఈ యాంటీ వెక్టర్ ఇమ్యూనిటీ గేమ్ రూల్స్ మార్చుకొని సెకండ్ డోసులు సేమ్ వ్యాక్టార్తో ఎలా ఇస్తారు కొంచెం వాళ్ళని అడుగు వీటికి వ్యతిరేకం మల్లిక్క రెగ్యులేటరీలు ఇక్కడ కాంప్రమైజ్ అవ్వటాన్ని క్వశ్చన్ చేస్తాడు మల్లిక్క ఓకే ఏంటి మన ఫైజర్ థర్డ్ బూస్టర్ డోస్ అంటగా స్టార్ట్ చేశారంటగా ఎన్ని ఇస్తాము మనం బూస్టర్లో బూస్టర్ డోస్ అంటగా స్టార్ట్ అయిపోయింది అంటగా మళ్ళీ కొత్తగా ట్రై రీసెర్చ్ బూస్టర్ డోస్ కోసం సేమ్ ఇస్తారా మళ్ళీ కొత్త డే కొత్త వేరియంట్ మీద డెవలప్ చేసి ఇస్తారా వీటన్నిటికీ క్లారిఫికేషన్లు ఇవ్వాలిగా కాన్ దాదా జనాలందరినీ భయపిచ్చేస్తా భయపిచ్చేస్తా పైపు దాదా అలాగా నేను రౌడీ 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 సేమ్ నాకు ఎమ్మటనే నేను కూడా బ్రహ్మానందం ఫ్యానే ఎమ్మటనే కాని దాదా గుర్తొచ్చాడు నువ్వు రౌడీ అన్నప్పుడల్లా ఇవన్నీ వద్దులే కానీ సైన్స్ రూల్ ప్రకారం రియల్ వ్యాక్సిన్ కంపెనీని రియల్ వ్యాక్సిన్ తీసుకురమ్మను నేను కూడా ప్రమోట్ చేస్తా ఓకే సైన్స్ గేమ్ రూల్స్ చేంజ్ చేసి సైన్స్ గేమ్ రూల్స్ మార్కెట్ కోసం చేంజ్ చేసే వాటితో ఆ వ్యాక్సిన్లతో సైన్స్ గేమ్ రూల్స్ చేంజ్ చేసే ఆ వ్యాక్సిన్ కంపెనీలకి యాంటీ నేను ఓకే వ్యాక్సిని క్యాంటీ కాదు సైన్స్ గేమ్ రూల్స్ శాంత బయటకు వరప్రసాద్ రెడ్డి గారు ఎస్ ఇఫ్ శాంత వరప్రసాద్ రెడ్డి గారు సరే కాకపోతే అది కూడా సారే చెప్పారు మొన్న ఫ్రెంచ్ కంపెనీ స్పానిష్ కంపెనీలో స్టేక్ పెరిగిపోయింది వాళ్ళు రూల్ చేస్తున్నారు అది రియల్లీ శాంత వరప్రసాద్ రెడ్డి గారు ముందుకొచ్చి ఈ బ్లడ్ స్టేక్స్ స్టేక్స్ పక్కకు పెట్టి ఆయన అట్లీస్ట్ ఫిఫ్టీ వన్ పర్సెంట్తో కంపెనీ స్టార్ట్ చేసి ఒక వ్యాక్సిన్ డెవలప్ చేస్తే ఖచ్చితంగా ఎస్ వీ ప్రమోట్ ఎందుకంటే సైన్స్ రూల్స్కి వ్యతిరేకంగా ఓన్లీ మార్కెట్ డైనమిక్స్కి అనుకూలంగా రూల్స్ మార్చేసుకుంటా ఉంటే ఈ రూల్ ఎందుకు మారుస్తారని అడుగుతాం సైన్స్ తెలిసిన అలాగా అడుగుతాం ఎలా మారుస్తారు